హైదరాబాద్ మూడు వైపుల సముద్రం అయ్య కట్టిందా? మూడు సముద్రాలు హైదరాబాద్ మూడు దిక్కుల సముద్రాన్ని అయ్య కట్టి నాడబ్బా. హుస్సేన్ సాగర్ సముద్రం అనుకుంటుండా, హిమాయత్ సాగర్ సముద్రం అనుకుంటుండా, ఏం సముద్రం అనుకుంటుండా? అరే నా కాంగ్రెస్ పార్టీ వేరు, ఈ కాంగ్రెస్ పార్టీ వేరు. ఇవాళ ఉన్నది బీజేపీ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్. ఇవాళ ఉన్నది మోడీ కాంగ్రెస్. అరే వాళ్ళు వాళ్ళు ఎవరితో పోయిండు? రాడార్ సెంటర్ ఎవరు చెప్పించారు? ఎవరెవరు కాంగ్రెస్ ఉన్నారు అక్కడ? ఎవరన్నా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారా? నావి రాడార్ సెంటర్ ఓపెనింగ్ ఎవడెవడు ఉన్నాడు? అలై బలైలు ఎవడెవడు ఉన్నాడు? ఎవడెవడు ఉన్నాడు? ఇంకా దోస్తులు ఉన్నారు. కాబట్టి ఓటుకున్న ఓటు దొరికిన దొంగ ఇంత మించిన అసలు దొంగ పాలన ఇంత గొప్ప, ఇంతకంటే గొప్ప పాలన ఉండదు. ఇది ఇప్పుడు కాదు, అప్పటికెళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందుకెళ్ళని చెప్పిన రాహుల్ గాంధీ కాడికో లేకపోతే సోనియా గాంధీ కాడికో. బ్రదర్, నేను కాంగ్రెస్ పార్టీ లేనిప్పుడు సస్పెండ్ అయినా నేను. నేను నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నా, నేను సస్పెండ్ అయినా. ఈ రోజు 2014కి వెళ్ళి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూనే ఉంది, అది కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరు గొంతు నొక్కుతున్నారు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మానిటర్ చేయాలి. రాహుల్ గాంధీ అశోక్ నగర్లో మాట ఇచ్చిండు, నువ్వు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నువ్వు చెప్పిన మాట నిలవాడు మనం మేము అడిగితే ఈరోజు లాటరీలు తీసుకొని కొడుతూ ఉన్నారు. ఈరోజు కొట్టే పరిస్థితి ఉన్నది. ఈడ మీరు ప్రతాపం చూపి టెర్రరిస్టులం కాదు, రౌడీలం కాదు, దొంగలం కాదు, 420లం కాదు. 420లు అందరు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు, లేకుంటే పవర్లలో ఉన్నారు. నిజాయితీగా ఇలా మేము చదువుకొని నౌకరు రాస్తాము, ప్రజలు స్వచ్ఛందంగా పెట్టమంటే మీరు పరీక్షలు బరాబరు పెట్టనే పెట్టారు. మరి మీరు ఎన్ని తిట్లు తిడుతున్నారు? ఒక మంత్రి ఏమో మమ్మల్ని తిడితే కేసులు పెడతామంటున్నారు. అరే పెట్టుకొని పిల్లలు, ఇగో ఇన్ని కేసులలో ఇదొకటి. ఇప్పుడు కూడా అశోక్ నగర్ తెగిడిసే వచ్చిన, అర్థమైందా? ఇప్పుడు కూడా అశోక్ నగర్ కు తెగిడిసే వచ్చిన శతకోటి కేసులలో బోడి కేసు. ఓకే, అర్థమైందా?